अंदर की नमस्कार गौरव होम मंत्री श्रीमती सुचरिता गारु मात्लाडिन तर्वात मी अंदर तो कूडा नेनु मात्लाडालनि रावडं जरिगिंदि सुचरिता गारु होम मंत्री अनि आम प्रेस मीट्ल द्वारा तप्प आम चर्यल द्वारा ए रोजु कूडा వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సుచరిత గారి డిపార్ట్మెంట్ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తా ఉన్నారు. ఆమెకు కూడా తెలుసు, ఆమె అప్పుడప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే తను కూడా వెలుగులోకి వస్తుందనే ఒక భావంతో ఈ రోజు వస్తా ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాం సుచరిత గారు, మీరు హోం మంత్రి అయిన తర్వాత మీ నియోజకవర్గంలో అడ్డంగా గోడలు కడితే ఏం చేశారు? కనీసం ఆ గోడలను తీపిస్తానని చెప్పిన తర్వాత కనీసం ప్రజల సౌకర్యం గురించి కూడా మాట్లాడినటువంటి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే మా గురించి మాట్లాడుతా ఉన్న పరిస్థితి వస్తా ఉంటే మీ అవివేకం బయటపడతా ఉంది. దాంతో పాటుగా ఏదైతే మాచర్లలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటన మీద ఏ రోజు మీరు స్పందించలే. అదేవిధంగా ఆత్మకూరు సంఘటన, దాదాపుగా దళితులందరూ కూడా బహిష్కరణకు గురైన, గ్రామ బహిష్కరణకు గురైన సమయంలో కూడా మీ ఉద్యోగ ధర్మాన్ని, విద్యుత్ ధర్మాన్ని, రాజకీయ ధర్మాన్ని, ఏ ధర్మాన్ని కూడా పాటించిన వ్యక్తిగా మీరున్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, కుచ్చులూరు బోటు ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కనీసం ఆ బాధితులు పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? అదేవిధంగా ఈరోజు ఎల్జీ పాలిమర్స్ లో హోమ్ మినిస్టర్ వెళ్లకుండా మీ డీజీపీ వెళ్ళడం ఏంటి? మీరెందుకు వెళ్ళలేదు? మీ స్థాయి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీ పార్టీలో ఎన్నో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నటువంటి వెంటనే వాళ్ళకి అనుమతి వచ్చింది, అదే డీజీపీ గారికి పెడితే అసలు పెట్టలేదంటా ఉన్నారు. ఇదిగో ఒకసారి చూడండి లెటర్ మీకు, ఎందుకంటే మీకు అవగాహన లేదనుకుంటాను. ఎందుకంటే ఈరోజు నెట్ లో పెట్టడం కానీ, నెట్ లో పెట్టిన దానికి ఆన్లైన్ లో పర్మిషన్ ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. మారుతున్నటువంటి మార్పులకి, పరిస్థితులకి మీ అవగాహన కూడా మార్చుకుంటే బాగుంటుంది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ ఇష్టం వచ్చిన ఏదో ప్రెస్ మీట్ లో ఏదో మన షోకి వచ్చినట్టు మాట్లాడి ఒక యాంకర్ లాగా మాట్లాడి వెళ్ళిపోతే అది సరైనది కాదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరంటే మాకు గౌరవం మహిళగా, దాంతోపాటు దళితురాలుగా ఈరోజు హోంమంత్రి స్థాయికి ఎదిగారు, సంతోషం. కానీ మీ వెనుకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు మిమ్మల్ని పనిచేయటం నేను ఇట్లేదు. మీకు అధికారం అనేది ఎక్కడా కూడా లేదు. పదవి ఇచ్చారు కానీ అధికారం ఇవ్వలే. మీకు అధికారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన సందర్భంలో కన్నా లక్ష్మీనారాయణ గారు రాలేదా, లేకపోతే శైలజానాథ్ గారు రాలేదా అంటుందని మీ అవగాహన తేలిపోతా ఉంది. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు, పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి అనే ఒక కనీస పరిజ్ఞానం కూడా మీకు లేకుండా సంవత్సరం గడిచిపోయింది. ఎందుకంటే ఇంకో సంవత్సరంలో మీకు కూడా ఇది కూడా గడిచిపోయి మళ్ళీ ఇంకో కొత్త హోంమంత్రి వస్తారు, దానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మంత్రులు గంపగుత్తగా చేస్తున్న పైన ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే లిడ్క్యాప్ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, దళితుల అసైన్ ల్యాండ్స్ అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. హర్ష కుమార్ లాంటి ఒక మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తే కనీసం మీ నోరేమైపోయింది, మీ చర్యలు ఏమైపోయాయి, మీ పోలీసు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే సుధాకర్ గారి విషయంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ఆ పోలీసులను ఎందుకు అసలు ఉద్యోగంలో నుంచి ఊస్టింగ్ చేయించాలి? ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో దాని వెనక సూత్రధారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఊస్టింగ్ చేపిస్తే మీ మీద నమ్మకం ఉంటుంది. అంతే తప్ప సిబిఐ విచారణ కోరితే సిబిఐ విచారణ ఇచ్చింది ఎవరు ఇచ్చారు? హైకోర్టు ఇచ్చింది. మీ హోంమంత్రిగా మీకున్నటువంటి పరిజ్ఞానం పరిమితం అయిపోయింది. మీ పరిజ్ఞానం పెంచుకోండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, రూల్ చేయండి. మీరు రూల్ చేయడానికి ఉన్నటువంటి సందర్భంలో మీదే మీ దండాన్ని ఏమో సజ్జల గారికి ఇచ్చి, మీదేమో హావభావాలు మాత్రం మీరు ప్రదర్శించి కేవలం ఒక రిమోట్ లాగా మీరు పనిచేస్తా ఉంటే బాధ వేస్తా ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు కూడా ఇందాక వరలరామి గారి మీద స్టేట్మెంట్ ఒకటి ఇస్తా ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు సుధాకర్ గారి మీద, డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మీరు ఫోన్ చేయలేదు అన్నారు. చేసిన వాళ్ళు ఎవరో నిజనిజాలు సిబిఐ విచారణ తేలింది. ఇప్పుడు ఎందుకు తొందరపడతాం? దొంగ ఎవరు రా అంటే గుమ్మడిగా దొంగ ఎవరు రా అంటే భుజాలు తడుగుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పదాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటే మీకన్నా నేర్పరితనం ఎవరకున్న సురేష్ గారు, అదే విధంగా సుచరిత గారికి కానీ నారాయణ గారికి కానీ దళితులు ఐదుగురు ఉన్నారు. ఐదుగురు కూడా, నలుగురు కూడా పాడిపోయడానికి, ఒకళ్ళ కుండ పట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరని పరిస్థితి వచ్చారు. మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతూ ఉంది. అరాచకమైన పరిపాలన జరిగే సందర్భంలో అరాచకాలను కానీ మీ వైఫల్యాలను కానీ ఎత్తి చూపిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీకు ఇమేజ్ రాదు. మీ పని మీరు చేయండి, మీ పని మీరు చేసినప్పుడు మీ ఇమేజ్ వస్తుంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రావడానికి తెలంగాణ గవర్నమెంట్కి లేని అభ్యంతరం,
ఆ రోజు ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా పోస్ట్ పెడతా ఉన్నారు, మీరు మా డీజీపీని ఎందుకు అడిగారని. మాకు అసలు లేకే రాలేదని సుచరిత గారు అంటా ఉంటే, ఇందాక ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి అని ఒక ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఏమని పిలవాలి ఏ పదం కూడా దొరకట్లా డిక్షనరీలో ఆయన చెప్పడానికి. ఆయన అంటాడు మా డీజీపీని, వీళ్ళ డీజీపీ వీళ్ళ ఇంట్లో పాలేరా ఏంటి డీజీపీ, విజయసాయి రెడ్డి ఇంట్లో పాలేరు కాదు కదా డీజీపీ. మా డీజీపీ అంటే మీ డీజీపీ ఎలాగవుతాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీ డీజీపీ అన్న రోజే మీ ఇంట్లో ఒక పాలేరుగా ఉన్నాడు అనుకుంటున్నారు విజయసాయి రెడ్డి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నావు, విమానాల్లో రావడానికి కేంద్రం పర్మిషన్ కావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి విమానం హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలని పర్మిషన్ పెట్టారు. అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, అభిజాత్యంతో, అహంకారంతో మీరు మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆయన విమానయానం చేసే పరిస్థితుల్లో ఆ రోజు కేంద్రాన్ని పర్మిషన్ అడిగారు, ఆ కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎక్కడా కూడా లేదు కనుక మేము కూడా ఇవ్వలేము అనే విధంగా వాళ్ళు ఉన్నారు. ఈ రోజు డొమెస్టిక్ సర్వీసెస్ తిరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఆయన రావడానికి పర్మిషన్ మామూలు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే సరిపోతుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పర్మిషన్ కాగితం రాలేదు వస్తే రమ్మనండి అని మా సోదరిమణి సుచరిత గారు మాట్లాడతారు. సుచరిత గారు మాట్లాడాల్సింది బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి. తన బాధ్యతలను వేరే భుజాల మీద పెట్టి, వేరే వారి భుజాల మీద పెట్టి మా దళితుల్ని కాల్చాలనుకుంటున్నారు, అది సరైనది కాదు. నీ భుజాల మీద పెట్టి, తుపాకీ మీ భుజాల మీద పెట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులను వేధిస్తా ఉంది, దళితులను కాల్చివేస్తా ఉంది. సుధాకర్ గారు, హర్ష కుమార్ గారు, అదే విధంగా మహాసేన రాజేష్, నాలాంటి వాళ్ళ మీద కూడా ఇంట్లో కూర్చుంటే కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో దళిత మంత్రి ఉండే ఉపయోగం ఏముంది? హోంమంత్రి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఆమె ఎక్కడున్నా ఒకటే పదవి లేని పదవి ఉండి పౌరుషం కానీ ఆ మంత్రి పదవి నిర్వహించేటటువంటి కెపాసిటీస్ కానీ లేకపోతే ఎవరైనా ఒకటే. ఈరోజు సుచరిత గారు ఆలోచన చేయాల్సింది ముందు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గోడలు తొలగించడం, అదేవిధంగా ఆత్మకూరులో ఉన్నటువంటి వెలివేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, డాక్టర్ సుధాకర్ గారి మీద తీసుకున్న చేయటం, కచ్చులూరు బోర్డు సంబంధించి మాట్లాడటం, ఇవన్నీ మానేసి ఆమె ఏదేదో మాట్లాడి ఏదో ప్రెస్ మీట్ అంటే ఒక షో కాదు అది. ప్రెస్ మీట్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి రామలింగుడు కథలో పిల్లి ఎలా పారిపోతా ఉందో మైకును చూస్తే పారిపోతా ఉన్నారు, మీరు కూడా ప్రజలను చూస్తే పారిపోతా ఉన్నారు. దళితుల దగ్గరకు వచ్చే పరిస్థితి మీకు కూడా లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని రమ్మను నేను చేస్తాను. నీ స్థాయి ఏంటి శ్రీనివాస్? ఈరోజు ఏదైతే నువ్వు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు అడ్డం పెట్టుకొని జనాల దగ్గర కరోనా పేరు మీద గూండాగిరి చేసి చందాలు వసూలు చేసి దందాలతో ఈరోజు నీ ఖజానా నింపుకున్న వ్యక్తి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఎవరు అక్కర్లా, జగన్మోహన్ రెడ్డి రమ్మని నేను మాట్లాడుతూ ఈ సంవత్సర పరిపాలన సంక్షేమం ఏ విధంగా జరిగింది, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఏ అంశాల్లో వైఫల్యాలు ఉన్నాయి, ఏ అంశాల్లో విజయాలు ఉన్నాయి అన్ని మాట్లాడుకున్నారండి. అంతే తప్ప మీరేదో చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తాడా చర్చకి, జగన్మోహన్ రెడ్డి సిద్ధమా ఆ చర్చకి? చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వైఫల్యాల మీద, ఇండస్ట్రీస్ లో వైఫల్యం, అన్నిటి పరిపాలనలో వైఫల్యం, నీటి వినియోగంలో వైఫల్యం, అన్నిట్లో 365 రోజులకు 365 వైఫల్యాలు ఉన్నాయి. ఈరోజు మాట తప్పడం, మడమ తిప్పడం మీ నైజం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మంత్రులు బరిదగించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక సంవత్సరం కోర్సు పూర్తయింది, ఉదయం కూడా చెప్పా, ఎందుకంటే ఒక అకాడమిక్ ఇయర్ పూర్తయింది బూతులు తిడటంలో, దబాయించడంలో. ఈ ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తయింది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మీకు సర్టిఫికేట్ వస్తుంది బూతుల మంత్రులుగా, దబాయించే మంత్రులుగా. అదే విధంగా అబద్ధాలని, అసత్యాలని, అన్నిటినీ కూడా సత్యాలుగా మార్చేటటువంటి ప్రక్రియ ఏదైందో, ఏదైతే మార్ఫింగ్ అంటాం, ఆ మార్ఫింగ్ చేసే దాంట్లో మీకు సర్టిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు ప్రజలు. దానికి సిద్ధంగా ఉండండి తప్ప మీ అనాలోచితమైనటువంటి మాటలతో తెలుగుదేశం పార్టీని కానీ మా నాయకుడిని కానీ మీరేమి చేయలేరు. పర్మిషన్ కావాలంటే నేను పంపుతాను, ఆన్లైన్ చూడటం నేర్చుకో ముందు సుచరిత గారు. ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టమన్నారు ప్రభుత్వం, ఆన్లైన్ లో అప్లికేషన్ వచ్చింది. వచ్చిన అప్లికేషన్ మీరు చూడకపోతే మా తప్ప, అది మీ డీజీ చూడాలి కదా. అదే విధంగా ఏదైతే సాయి రెడ్డికి కనపడదు మీకు కనపడకపోతే దానికి మేమేం చేసాం? అదేం దేవతా వస్త్రం కాదు కదా, ఆన్లైన్ లో ఉంది అందరు చూడొచ్చు, నా దగ్గర కూడా ఉంది పంపండి పంపుతా. అంతే తప్ప మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలి మీరు పెద్దోళ్ళు అవుతామనుకుంటే పెద్దోళ్ళు కాదు, పతనానికి మొదటి అడుగుగా దాన్ని భావించాలి. రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. సుచరిత గారు
మీరు దళితుల ఆత్మ గౌరవాన్ని నిలపాల్సినటువంటి పరిస్థితుల్లో శ్రీదేవి గారు అయితే జగన్ ఏదైతే అంబేద్కర్ బొమ్మ ఎవరిదని అడిగే పరిస్థితి, మరి మీరు ఎవరిని అడుగుతారో ఏం అడుగుతారో అన్ని కూడా ఏంటంటే మీ కంటికి కనపడినటువంటి పరిస్థితుల్లో, మీరు కన్ను మిన్ను కానక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల నేల మీద తీసుకొస్తారు. ఆ రోజు కోసం వేచి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం.